అందరికీ రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ సిద్దిక్ గారు వీళ్ళు ఎలా ట్రైనింగ్ అవుతున్నారు మరి ఇంత ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళు ట్రైనింగ్ మీరు ఆరు నెలలు కోచింగ్ అంటారు ఆరు నెలలు కోచింగ్ తీసుకుని వదిలేస్తే మర్చిపోతారు కదా ఈ కంటిన్యూటీ ఉండాలంటే ఇందాక ఆయన అడిగారు ఆయన చెప్పారు చిరంజీవి గారు సంవత్సరానికి ఆరు వేలు సార్ ఖర్చు వాళ్ళ ఖర్చు ఫీజు అది అలా కంటిన్యూగా చేసేసుకుంటూ పోతే ఇప్పుడు అక్కడ అవనగడ్డ అక్కడ ఫేమస్ కానీ హైదరాబాద్ లో ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అలా సో ఇలాంటి సిచువేషన్లో పూర్తిగా పూర్తిగా సార్ ఏపీకి తెలంగాణకు పూర్తిగా హైదరాబాదు అశోక్ నగర్లో ఆర్టీసీ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్స్ మొత్తం కేంద్రీకృతమైనాయి సివిల్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రతి కోచింగ్ సెంటరు ప్రతి బుక్ స్టాల్స్ ప్రతిది కూడా అక్కడ కేంద్రీకృతమైంటాయి ఈ మధ్య కొంచెం వైజాగ్లో అట్లా ఉంది సార్ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీని మీరు చూస్తే నెలకు రెండు వేల రూపాయలు స్టడీ హాల్లో డబ్బులు కట్టి చదువుకోవాలని చెప్పేసి ఎక్కువ ఖర్చు అయిపోతుందండి సార్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర చెట్ల కింద చే చూస్తే మీరు అన్ని స్టడీ చైర్స్ ఉంటాయి సార్ ప్రతి స్టడీ చైర్కి కూడా మనం కుక్కలకు చైన్లు వేస్తాం కదా సార్ ఏదైనా వస్తువులకు ఎవరైనా దొంగలిస్తారని అట్లా స్టడీ చైర్లకు చైన్లు వేసి పెడతారు సార్ పాపం వాళ్ళ పరిస్థితి డబ్బున్నోడైతే ఏసీ స్టడీ హాల్లో కూర్చొని చదువుతాడు పాపం అన్ఎంప్లాయీసు అక్కడ స్టడీ చైర్లకు చైన్లు వేసి లాక్స్ వేసుకొని బయటికి వెళ్ళాలంటే తినడానికి లాక్స్ వేసుకొని వెళ్తారు సార్ ఈరోజు నెలకు హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉండాలంటే ఆరు వేల రూపాయలు కేవలం ఆరు వేల రూపాయలు హాస్టల్కే కట్టాలి హాస్టల్లో పదుల సంఖ్యలో బెడ్స్ ఉంటాయి అక్కడ చదువుకోవడం కష్టమని స్టడీ హాల్స్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయని సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి చెట్టు కింద కూర్చొని చదువుతారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఎదురుగా సెంట్రల్ లైబ్రరీకి ఎదురుగా కూడా చెట్ల కింద కూర్చొని చదువుతా ఉంటారు సార్ ఒక ఆరు నెలలతో అయిపోయే కాంపిటీషన్ ఎగ్జామ్ కాదు సార్ ఇవన్నీ వాళ్ళు పేద పేద మధ్యతరగతి నుంచి వచ్చిన బిడ్డలు ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే అది కేవలం చదువు ద్వారా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారానే అవుతుందని వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నగలు తాకట్టు పెట్టైనా కూడా కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు నాలుగు సంవత్సరాల ఏడు నెలల నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఈరోజు నిరుద్యోగులు కళ్ళు కాయలు కట్టేటట్లు ఈ పొద్దు చదువుతున్నారు ఎన్నికల స్టంట్లో భాగంగా ఈరోజు మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు సార్ మరి గ్రూప్ వర్ గ్రూప్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు అంత చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ఎందుకు ఆరు నెలల కిందట మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు భర్తీ చేయొచ్చు అది కూడా ఫిబ్రవరిలో గనక మార్చిలో గనక ఎన్నికల షెడ్యూల్ వస్తే వాటిని భర్తీ కాదు కాబట్టి దాన్ని స్టంట్లో ఎన్నికల స్టంట్లో భాగంగానే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇప్పుడు ఇంకొకటి చూడండి సార్ టీచర్ పోస్ట్లో అన్నారు షోకి మీడియా ముందుకి ఒక చిక్కి తీసుకొని తినడము బ్యాగ్ తగిలించుకోవడము స్కూల్లోకి వెళ్ళి డిజిటల్ బోర్డు మీద ఇట్లా చేతితో తుడవడము రాసి ఇతటి ఇతటి చేస్తాడు కానీ నువ్వు ఎంత ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ రియల్ టైం గవర్నెన్స్ ఉండేది సార్ ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి పూర్తిగా తెలిసేది అప్పట్లో ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ లేదు దంగలో కలిపేశాడు ఇప్పుడు బయోమెట్రిక్ ఉంది కదా సార్ బయోమెట్రిక్ ద్వారా నీకు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి ఎంతమంది తెలుస్తుంది ఉద్యోగులు ఉన్నారు నీకు తెలుస్తుంది కదా తెలియాలి కూడా మళ్ళీ రివ్యూ మీటింగ్లు అన్ని శాఖలకు ఆదేశాలు సీఎస్ గారు ఆహ్వానించారు వీళ్ళు రారు సార్ వీళ్ళు బాదం పప్పులు పిస్తా పప్పులు తినడం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు పోరు ఖాళీల వివరాలు ఇవ్వరు వీళ్ళకు దాని మీద ధ్యాస ఉంటే నిరుద్యోగుల మీద ఇంట్రెస్ట్ ఉంటే పాపం వీళ్ళు మనకు ఓటు వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఉంటే నువ్వు ప్రభుత్వ ఖాళీలు సేకరిస్తావు నోటిఫికేషన్స్ ఇస్తావు ఎన్నికల టైంలో ఇప్పుడు వస్తారు సార్ నేను గ్రూప్ వన్ ఇచ్చిన గ్రూప్ టూ ఇచ్చినా డిఎస్సి ఇస్తాను తర్వాత ట్రాన్స్కో జెన్కో ఉద్యోగాలు ఇస్తాను అని మళ్ళీ నిరుద్యోగుల ఓట్ల కోసం మళ్ళీ బయటకు వస్తాడు పూర్తిగా నిరుద్యోగుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది నష్టం చేసినటువంటి వర్గం ఏదన్నా ఉందంటే ఒక నిరుద్యోగులు సార్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇక్కడ నష్టం చేశారు నిరుద్యోగులు ఎంత మోసం చేశారు ఏపీలో కూడా సేమ్ ఇద్దరు ఇక్కడ కేసీఆర్ ఆడ జగన్ ఇద్దరు కూడా నిరుద్యోగులు మోసం చేశారు ఇక్కడ రిజల్ట్ చూపించారు ఇక్కడ బుద్ధి చెప్పారు అక్కడ కూడా రెడీగా ఉన్నారు సార్ నిరుద్యోగులు బుద్ధి చెప్పారు చిరంజీవి గారు టీచర్స్